బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో అర్ధరాత్రి ఫ్యామిలీ హై డ్రామా కొనసాగింది. ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. తన భర్త తనకు కావాలంటూ దువాడ ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ భర్త శ్రీవాణి ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి ఇంట్లో రావద్దంటూ అడ్డుకున్నారు. దువాడ శ్రీనివాస్ ఇంటి గుమ్మం దగ్గర ఘర్షణ నెలకొంది. లోపలకు వెళ్లేందుకు భార్య శ్రీవాణి కూతురు హైందవి ప్రయత్నించారు. విశ్వాస్ మీరు చూస్తున్నారు, ఒక్కసారి విశ్వాస్ మీరు చూడొచ్చు. కూతురు హైందవి అలాగే శ్రీవాణి ఇద్దరు కూడా ఇటు దువాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. చేరుకుని అక్కడ హై డ్రామా నెలకొంది. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడేం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. అదిగో మీరు చూస్తున్నారు, అక్కడ దువాడ శ్రీనివాస్ ఒక్కసారికి ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే అక్కడ ఒక టైల్ కి సంబంధించి, మనసు సాధారణంగా చూస్తూ ఉంటాం, టైల్ కి సంబంధించి ఇంటి ఆ బోర్డర్ లో వేస్తూ ఉంటారు. ఒక లాంగెస్ట్ షీట్ లో వస్తుంది, ఒక పొడవాటి టైల్ ముక్కది, అది పట్టుకున్నారు. వెంటనే ఆయన ఒక్కసారి విజువల్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ దువాడ శ్రీనివాస్ కి శ్రీవాణికి వాళ్ళిద్దరి మధ్య ఆ మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. విశ్వాస్ మీరు చూడొచ్చు, అర్ధరాత్రి దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ దగ్గర ఇంటి దగ్గర ఎటువంటి హైడ్రామా నెలకొంది. దువాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి ఆయనతో వాగ్వాదానికి దిగుతారు. హైందవి కూడా ఆయన కుమార్తె, ఆయన కుమార్తె హైందవి కూడా అక్కడ వాగ్వాదానికి దిగుతున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆయన్ని బయటికి రమ్మని పిలుస్తూ వాళ్ళతో సంభాషిస్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోని ఆయన బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చిన సందర్భంలో ఒక్కసారి మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున భారీ స్థాయిలో పోలీసులు అక్కడ మోహరించారు. ఈ నేపథ్యం ఒక్కసారి విశ్వాసం మీరు చూడొచ్చు. మహిళా పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మహిళా పోలీసు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గ్యాప్ లో దువాడ శ్రీనివాస్ ఆయన ఇంటిలో నుంచి బయటకు వస్తారు. ఆ విజువల్ మీరు ఇన్ఫాక్ట్ ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది పూర్తిగా అక్కడ ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకసారి ఆడియో చూద్దాం. రైట్, అది అక్కడ మీరు రెండు బాక్సుల్లో చూస్తున్నారు. సెకండ్ బాక్స్ లో ఎటువంటి వాగ్వాదం జరిగింది అనేది రెండవ బాక్స్ లో, ఫస్ట్ బాక్స్ లో మీరు చూడొచ్చు. ఇటు దువాడ శ్రీనివాస్ ఆగ్రహానికి గురైన దువాడ శ్రీనివాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అక్కడి నుంచి తనని పంపించేయండి, వెళ్ళిపోవనియండి అంటూ కూడా దువాడ శ్రీనివాస్ శ్రీవాణిని ఉద్దేశించి చెప్తున్న ఆ సందర్భాన్ని మీరు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బాధ్యత అదిగో మీరు చూడొచ్చు, అక్కడ ఆయన ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో పోలీసులు ఆయన అక్కడి నుంచి వెనక్కి వెళ్ళమని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఆయన వెనక్కి వెళ్ళిన సందర్భం లేదు. అదిగో మీరు చూడొచ్చు, అదిగో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన శ్రీనివాస అక్కడ ఉన్న టైల్ ముక్కను
ఆయన అదిగో మీరు చూడొచ్చు టైల్ ముక్కలను తీసుకుని ఆగ్రహానికి లోనే దాన్ని కిందకి పగలగొట్టి రా మీ సంగతి చూస్తా అన్నట్టు ఆయన ముందుకెళ్ళిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. వెంటనే వెనక్కి నెట్టేశారు ఆయన పోలీసులు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులతో ఆయన వాగ్వాదాన్ని దిగుతున్న విషయం మీరు చూస్తున్నారు. వెంటనే ఆయన ఏదైతే అక్కడ ఆ టైల్ పీస్ ని తీసుకున్నారు దాన్ని పక్కనకు విసిరేశారు. విసిరేసి ఆయనని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ ఏమైనా ఇబ్బందికర వాతావరణం జరగచ్చు అని చెప్పి పోలీసులు భావించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అదిగో ఒక్కసారి విషయంలో మీరు చూస్తున్నారు దువ్వాడ ఇంటిలోకి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు శ్రీవాణి అలాగే కూతురు హైందవీళ్ళు ఇద్దరు కూడా. అయితే దీంతో ఒక్కసారిగా శ్రీనివాస్ అదిగో అదిగో మీరు చూడొచ్చు ఒక్కసారిగా కూతురికి తండ్రికి మధ్య పెనుగులాట జరుగుతున్న విజువల్స్. పోలీసులు అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అక్కడికి చేరుకున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరిని నిర్వహించే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు శ్రీవాణి హైందవి. దీంతో అదిగో ఒక్కసారి మీరు చూడొచ్చు శ్రీనివాస్ అక్కడే ఉన్నారు. ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. ఇద్దరు కూడా ఇటు హైందవి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఆయన ఇన్ఫాక్ట్ మాధురి ఆయన ఒక చోటే ఉన్నారు అంటూ కూడా వాళ్ళిద్దరూ అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైందవి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఒక్కసారికి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న పోలీస్ అధికారులకి కాస్త టెన్షన్ వాతావరణం చెప్పుకోవాలి. ఎందుకంటే పరిస్థితిని కంట్రోల్ చేయడానికి చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. వాళ్ళు విజువల్స్ మీరు చూస్తున్నారు హైందవి అయితే లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసినప్పుడు మహిళా పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేశారు. అలాగే శ్రీనివాస్ ని లోపలికి నెట్టేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారి హైడ్రామా పరిస్థితి ఏంటి ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అంతకన్నా ముందు ఒక్కసారి ఈ విషయాన్ని మీరు చూడొచ్చు. ఎస్ నిరాహార దీక్షకు దిగారు శ్రీవాణి హైందవి అలాగే ఆమె కుటుంబం కూడా. ఎక్కడ అక్కడి నుంచి కదలేదే లేదు. రాత్రంతా అక్కడే ఉన్నారు. కుర్చీలకు సంబంధించి అక్కడ బెడ్ల అరేంజ్ చేసుకుని అక్కడే నిరాహార దీక్షకు దిగారు శ్రీవాణి అలాగే హైందవి కూడా. ససేమిరా అంటున్నారు అక్కడి నుంచి కదలేదే లేదంటున్నారు. శ్రీనివాస్ బయటికి రావాలి మాట్లాడాలంటూ కూడా చెప్పిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. శ్రీనివాస్ కు సంబంధించి అవును దువ్వాడ శ్రీనివాస్ తమకు అన్యాయం చేశారంటూ కూడా ఇటు శ్రీవాణి హైందవి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏం జరగబోతోంది అక్కడ అక్కడ హైదరాబాద్ సంబంధించి? ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళతో వాగ్వాదం జరిగినప్పుడు శ్రీనివాస్ ఎటువంటి రియాక్షన్ ఇచ్చిందో చూసాం. దువాడ శ్రీనివాస్ కి సంబంధించి ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన విశ్వాసం మనం చూసాం. వెంటనే అక్కడ ఒక రాయికి సంబంధించి ఆ టైల్ ముక్కను తీసుకుని ఆయన కిందకు కొట్టి పగలగొట్టి దాంతో బెదిరించిన ఆ విజువల్స్ ని మనం చూసాం. అయితే ఆ పరిస్థితి తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతున్నట్టు కూడా కోతుకంట నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు ప్రస్తుతం దువాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? చూస్తే కనుక సత్యన్ ప్రస్తుతం ఎమ్మెల్సీ దువాడ సీని ఇంటి వద్ద మాత్రం ఉధృత వాతావరణం నెలకొందని మాత్రం మనకు స్పష్టం అవుతుంది. గత 2 రోజులుగా ఆ ఇంట్లోకి వెళ్లాలని భార్య పిల్లలు చేసిన ప్రయత్నం మాత్రం రాత్రి 12 గంటలప్పుడు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్న ఎవరైతే అంటే వివాహేతర సంబంధం ఉన్నటువంటి మాధురితో ఉన్నటువంటి వివాదం విషయంలో ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దువ్వాడ శ్రీనివాస్ తన ప్రాణాలను కాపాడారు. ఈ రోజు వాణి తన రాజకీయ ప్రయోజనాల కోసం తన రోడ్డెక్కించి తనపై లేనిపోని నిందలు మోపిందన్న విషయాన్ని బాటంగా చెప్పడంతో వాణితో పాటు పిల్లలిద్దరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ ని కలవాలనే వాళ్ళ నిర్ణయం మాత్రం నిన్న నెరవేరిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, రాత్రి 10 గంటల వరకు కూడాను దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి వెళ్లాలని వాళ్ళు చేసిన ప్రయత్నంలో అక్కడ నిర్మానుష్యంగా ఉండడంతో ఇంటికి తిరిగి వెళ్లిన క్రమంలో అక్కడ రెక్కి నిర్వహించారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఎవరైతే
మాధురి కూడాను ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు, శ్రీకాకుళం నుండి ఆమె ఆ ఇంటికే చేరుకుంటారన్న విషయం తెలిసిన వెంటనే ఇద్దరు కూడా పిల్లల్ని తీసుకుని వాణి అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే పెద్ద పెద్ద తలుపులు కావడంతో వాటిని తొలగించడం వాడి వల్ల సాధ్యం కావడంతో తమ అన్యాయులతో వచ్చి కట్టలు పెట్టి మరి ఆ తలుపుల్ని బద్దలు కొట్టుకుని లోపల చొరబడ్డారు. లోపల ఉన్నటువంటి శ్రీనివాస్ రావడంతో శ్రీనివాస్తో కూతురు భార్య ఇద్దరు కూడా వాగ్వేదం దిగారు. అయితే ఈ విషయంలో మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది మాధురి. ఎందుకంటే మాధురి కనుక కంటపడితే ఎక్కడ ఆమెపై దాడి చేస్తారన్న ఉద్దేశంతో శ్రీనివాసే ఆమెని దాచి అత భార్యను పిల్లలతో మాత్రం వాగుదలాట దిగడం జరిగింది. ఈ లోపల ఎమ్మెల్సీ కావడంతో పోలీసులకు సమాచారం, ఎందుకంటే నేను సాయంత్రం కూడాను తనకు ఫోన్ కాల్లో బెదిరింపులు వస్తున్నాయి, వారిపై చర్యలు చేపట్టాలని పోలీసులకు కూడాను ఎమ్మెల్సీ శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న భార్య ఇద్దరు పిల్లలు ఇంట్లో చొరబడ్డం, మరోవైపు ఎవరైతే బెదిరింపు పాల్పడుతున్న వారి దర్యాప్తు చేసిన క్రమంలో పోలీసులు కూడా వారిపై ఒక రాత్రి మాత్రం జరిగినటువంటి ఈ పెనుగులాటలో ఇటు కూతురు గాని అటు భార్యను గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అంగీకరించే పరిస్థితి లేదు. నాయుడు నాయుడు మీరు అన్నట్టుగా రాత్రి వెళ్లారు, అక్కడ హై డ్రామా కొనసాగింది, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఏం కావాలంటున్నారు, దానికి శ్రీనివాస్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, అసలు ఆయన మాట్లాడే పరిస్థితి ఉందా అక్కడ? నిన్న కూడా మనం చూసాం వాణి డిమాండ్ అదే విధంగా పెద్ద కూతురు హైందవి డిమాండ్ కూడా చూసాం. ఏదైతే అక్రమ సంబంధం పెట్టుకుని వివాహేతర వేరే మహిళతో టెక్కల్లో ఆవాసం ఉంటున్నటువంటి దువార్సీను టెక్కలు విడిచి పలాస వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండి ఇటువంటి ఆకృత్యాలు చేయడానికి మాత్రం మేము చూస్తూ ఊరుకోం, ఎందుకంటే పలాస టెక్కల్లో మేము ఉంటున్నాం, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద పాపకు వివాహం జరిగింది, వారి అత్తింటి వారి నుండి కూడాను లేనిపోని తలనొప్పులు వస్తాయి, చిన్న కుమార్తె కూడా వివాహం కానుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంటే విడాకులు తీసుకోకుండా వివాహం చేసుకోకుండా ఒక వివాహిత మహిళను ఇంట్లో పెట్టుకొని ఆయన అంటే సహజీవనం చేస్తున్నారా లేకపోతే స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారా అన్న విషయం మాత్రం బాహ్య ప్రపంచం తెలియదు. కాకపోతే మాధురి మాత్రం స్పష్టం చేసింది, తనపై వాణి చేసినటువంటి నిందల కారణంగా అటు తన కుటుంబానికి కూడా దూరం అయ్యాను, భర్త కూడాను ఆవేదన గురి చేస్తున్నారు, పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కూడా ఛేదరించుకునే పరిస్థితి ఉంది, కాబట్టి అంటే ఆత్మహత్య చేసుకున్న తరుణంలో దువ్వాడు శ్రీనివాస్ తను కాపాడాడు, కాబట్టి తనపై వచ్చినటువంటి ఏవైతే అపరాధులు ఉన్నాయో వాటిని తొలగించేందుకు దువ్వాడు శ్రీనివాస్ తో నేను ఉంటాను, అది కూడా ఒక స్నేహితురాలుగా ఉంటాను తప్ప ఇంకా ఎటువంటి సంబంధాలు మా మధ్య లేవు స్పష్టం చేయడంతో ఈ విషయం తెలిసినట్టు వాణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మహిళతో పాటు టెక్కల్లో శ్రీనివాస్ ఆవాసం ఉండకుండా పలాస కనుక వెళ్ళిపోతే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇకపోతే తన భవిష్యత్ అంటే ఎవరైతే మాధురి ఉందో శ్రీనివాస్తో ఉన్నటువంటి ఆ ఏదైతే పరిచయాలు ఉన్నాయో ఆ పరిచయ నేపథ్యంలో భవిష్యత్తులో తను విడాకులు తన భర్తతో విడాకులు తీసుకొని వివాహం చేసుకుంటానన్న బాహాటంగా చెప్పడాన్ని మాత్రం ఇటు దువాడ శ్రీనివాస్ భార్య వాణి కానీ పిల్లలు కానీ జీర్ణించుకోని పరిస్థితులు, అందులో భాగంగానే ముందు రోజు వారు చేసిన ప్రయత్నంలో విఫలం కావడంతో నిన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి చొరవడాలని చెప్పి వారు రావడం జరిగింది. ఓవైపు మాధురి ప్రెస్ మీట్ పెట్టడం, మరోవైపు వాళ్ళు ఇంటికి వస్తారని సమాచారం తెలడంతో మాత్రం వాళ్ళు రాత్రి అక్కడ ఉండి అంటే హుక్కర్కు లోపలికి ఎట్టి పరిస్థితి వెళ్ళాలి, తమ జీవన మరణ సమస్య ఇది, తమ పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్య ఇది, తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, ఆ శ్రీనివాస్ చేసినటువంటి ఆకృత్యాలు మాత్రం బాహ్య ప్రపంచం తెలాలనే ఉద్దేశంతో వాణి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే నిన్న తలుపులు పగలు కొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ మాత్రం భార్యతో కానీ పిల్లలతో ఉండే ప్రయత్నం చేయండి, అసలు ఏం జరిగింది నిన్న రాత్రి హైడ్రామాకు సంబంధించి పాయింట్ టు పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్ లో మీరు చూస్తున్నారు ముందుగా ఇటు శ్రీవాణి అంటే దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి, అలాగే హైందవి వీళ్ళిద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. మాధురి ఎవరైతే కీలకంగా ఈ విషయానికి వ్యవహారానికి సంబంధించి కీలకంగా ఎవరి పేరైతే వినిపిస్తుందో ఆమెతోనే ఆయన ఉంటున్నారు అని ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ చేరుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది, ఆయనను ఇంటి నుంచి బయటికి రప్పించాలనే ప్రయత్నం చేశారు ఇటు శ్రీవాణి హైందవి కూడా. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా విజువల్స్ లో మీరు చూస్తున్నారు ఇటు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహానికి గురయ్యారు, ఆగ్రహానికి గురై అక్కడ పక్కనున్న ఓ టైల్ పీస్ ని తీసుకున్నారు, ఆ టైల్ పీస్ ని తీసుకుని కింద బ్రేక్ చేసి దాంతో బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఆయనను లోపలికి పంపించే ప్రయత్నం చేస్తారు. ఇదిగోండి ఈ విషయాలు మీరు చూడొచ్చు. ఈయన ఆయన లోపలికి వెళ్ళిన సందర్భంలో కూడా బయట ఇటు శ్రీవాణి హైందవి అలాగే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఇటు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బయటకి రమ్మనండి, ఆయనతో మాట్లాడాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది హైందవి మీరు చూడొచ్చు, అక్కడ హైందవి అక్కడ పోలీసులతో మాట్లాడుతూ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తింటే ఎక్కడ తింటే ఎక్కడ తింటే
బయట అది దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర రాత్రంతా కూడా హై డ్రామా నెలకొంది. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు అవును మాధురితో కలిసి ఉంటున్నారు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు కూతురు హైందవి అలాగే భార్య శ్రీవాణి ప్రయత్నించారు, కానీ అక్కడ వాగ్వాదం జరిగింది కాదు యుద్ధం ఏం జరిగిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మాధురి రియాక్షన్ ఏంటి, మాధురి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. మాధురి, లాస్ట్ 2 ఇయర్స్గా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. గత 2 రోజులుగా ఇంకా చాలా మానసిక క్షోభం అనుభవిస్తూ, సో ఇంకా ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ నిజాలు చెప్దామని వచ్చాను. నేను లాస్ట్ 2022లో వాణి గారే నన్ను ఇంటికి కొంతమంది క్యాడర్ని పంపించి మీరు మా పార్టీలోకి రావాలి, మీకు చాలామంది ఉమెన్ సర్కిల్ ఉన్నారు, మీకు చాలామంది ఓట్ బ్యాంకింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తే మీ ఓట్స్ అన్నీ మాకు కలుస్తాయి, మీ వల్ల మాకు పార్టీకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి నన్ను పార్టీలోకి ఆవిడే ఇన్వైట్ చేశారు. స్వయంగా ఆవిడ ఇన్వైట్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ముందుగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ కోసం మాట్లాడుతుంది కాబట్టి. మా ఫాదర్ ఇన్లా ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ దివ్వల్ గౌరయ్య, అందరికీ చాలామంది డిస్ట్రిక్ట్లో తెలుసు. అతను ఫస్ట్ డిస్ట్రిక్ట్కి లాయర్. తను మా హస్బెండ్ కూడా ఒక ఎన్ఆర్ఐ మ్యారాన్ ఇంజనీర్, తను చీఫ్ ఇంజనీర్. మా ఫాదర్ కూడా శ్రీకాకుళం, తను ఒక రియల్ ఎస్టేట్. మాది ఒక ఉన్నతమైన కుటుంబం,
చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంకో పెద్ద కుటుంబానికి నేను కోడలుగా వెళ్ళాను. మాకు రాజకీయాలు చాలా దూరం, కానీ వీళ్ళు కోరడం వల్ల నేను మా ఇంట్లో ఒప్పించి నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు. అపాయింట్ చేశాక అపాయింట్ చేసిన నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టీలో పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే నాకు ముందు నుంచి జగన్ అంటే చాలా అభిమానం. జగన్ అన్న అంటే జగన్ అన్న కోసం ఇంట్రెస్ట్తో వీళ్ళు పిలవగానే నేను ఒప్పుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ పార్టీలో జాయిన్ అయ్యాక నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, గడప గడపకి తిరగడం, చాలా కార్యక్రమాలు తిరగడం జరిగింది. ఆవిడ ఎవరో తెలియదు, పార్టీలోకి ఎలాగొచ్చిందో తెలియదు, గడప గడపలో తిరుగుతూ ఉంటే క్యాడర్ నాకు చాలా విషయాలు చెప్పారని చెప్పారు. నన్ను పార్టీలోకి పిలిచినప్పుడు కండువ వేసి వైఫ్ అండ్ హస్బెండ్ నన్ను పిలిచి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఫోటో ఇది నన్ను పిలిచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కండువ వేసి నన్ను ఇన్వైట్ చేసి, నీ అవసరం మాకు చాలా ఉంది, పార్టీలో నువ్వు జాయిన్ అవ్వనమ్మా అని బతిమాలి నన్ను కండువ వేసి జాయిన్ చేసుకున్న ఫోటో ఇది. తర్వాత నన్ను మహిళా అధ్యక్షులుగా జాయిన్ చేసిన తర్వాత ఇంకో కృష్ణదాస్ గారు, కృపారాణి గారు, తిలక్ గారు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఆ రోజు నన్ను మహిళ అధ్యక్షురాలుగా టెక్కల్లో అనౌన్స్ చేశారండి. ఆ ఫోటో ఇది. అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానండి. అది టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు. టెక్కల్ నుంచి ఒక 70 మంది కార్యకర్తల్ని వాణి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఫస్ట్ శ్రీను గారికి టికెట్ అనౌన్స్ చేసినప్పుడు పంపించారు. ఆ రోజు నా పేరు ఫస్ట్ రాసి ఆవిడ దగ్గరుండి నాకు పంపించిన, నన్ను పంపించారు జగన్మోహన్ రెడ్డి గారితో. నేను తీసుకున్న ఫోటో ఇది. నేను పార్టీలోకి రాకముందే ఒక 2,000-3,000 మంది మహిళలతో నేను ఒక ఉమెన్స్ డే సెలబ్రేట్ చేశాను. అప్పుడు శ్రీను గారికి నేను ఇన్వైట్ చేశాను. ఆవిడ కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫోటో ఇది. టెక్కల్లో ఎవరికి అడిగినా చెప్తారు. ఇది కూడా శ్రీను గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత, పార్టీలోకి నన్ను ఇన్వైట్ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నాం. కేక్ కట్ చేసినప్పుడు దగ్గరుండి నాకు కేక్ తినిపించి దగ్గరుండి అన్ని ఆవిడే చేశారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ ఫుటేజ్ అంతా మీకు ఇస్తాం. తర్వాత మా ఇద్దరం సరదాగా ఉండి సెల్ఫీలు తీసుకున్నప్పుడు ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా మీకు అన్ని సబ్మిట్ చేస్తాం. సో ఇలా ఈవిడ నాకు పార్టీలోకి పిలవడం జరిగింది. ఈవిడే రమ్మని నాకు బతిమాలడం జరిగింది. నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పి నా మీద లేనిపోని నిందలు వేసి శ్రీను గారికి నాకు ఏవేవో ఉన్నాయని ప్రచారం చేసి హైకమాండ్ వరకు తీసుకెళ్లారు. నాకు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నన్ను పిలవడం జరిగింది. ఒక 2-3 టైమ్స్ అక్కడ కూడా నేను 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తలు గొడవలు అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకు ఎందుకని నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రిజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను. కానీ ఏ రోజు కూడా నేను పార్టీ కోసం వర్క్ చేయడం మానలేదు. ఎలక్షన్ ముందు వరకు కూడా నేను చాలా కష్టపడి ఎలక్షన్ నేను చేశాను. అది అందరికీ తెలుసు టెక్కల్లో. ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డ్యాన్సులు చెప్తూ లేడీస్ని చాలామంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డ్యాన్స్ టీచర్ని, భరతనాట్యం చెప్తాను, చాలామంది 1,000 మంది పిల్లలకు చెప్పాను, కోలాటం చెప్తాను, చాలామంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూశాను ఒక లింక్. ఆ వీడియోలో చాలామంది లేడీస్ని స్కూల్కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు, ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వ్యాంగా ఎవరో చెప్పగానే వాళ్ళు ఎలిగేషన్ చేసేస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు ఎవరు, ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి, ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్లో. ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ డెంటల్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 ఇయర్స్ అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 ఇయర్స్ అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్, ఏవి తెలుసుకోరా? అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా, అట్లీస్ట్ అందరు డెప్త్ ఏడు తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్? మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేసే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 ఇయర్స్గా నేను ఎంత మంటలు దాచుని అనిపిస్తుందని తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలయ్యాయో తెలుసా? మా పేరెంట్స్ బయటికి రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటకు తిరగలేకపోతున్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్, నాతో మాట్లాడడం మానేశారు మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల. మరి ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్లో చెప్పండి మీరే.
అని నడి రోడ్ మీద నా ముగ్గురు పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి, మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను, ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తున్నారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? మరి టూ మరి ఇష్టం వచ్చిన కొటేషన్ మీరు నేను అవునండి, మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా, ఆవిడ ఏం చేసిందో, ఏం 2 ఇయర్స్ ఏం చేసిందో తెలుసా? ఈ 2 ఇయర్స్ లేని ఇప్పుడెందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 డేస్ నుంచి చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది, చాలా రబస్ చేస్తున్నారు కదా, ఈ 2 డేస్ ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 ఇయర్స్ ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు, ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మంచి ఉంటుందా నా మీద? ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఏం ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆ ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్తో, లేకపోతే 6 ఇయర్స్ ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి, నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం, ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చెప్పండి చెప్పండి. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. యస్, అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంత చేశాక, ఇంత చెందాక, 2 ఇయర్స్ నుండి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత, దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ ఎఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకున్న తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్కి సెక్యూరిటీ ఎవరు? ఎవరితో ఉండాలి చెప్పండి? మీరే ఎవరితో ఉండాలి? నేను నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం, అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ, మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుతోచిన స్థితిలో నేను ఏం చేయాలో చెప్పండి. నా లైఫ్ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దువ్వాడ శ్రీను గారితో మాధురికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి. నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా ముగ్గురు పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా? చెప్పండి, అడగండి. శ్రీను గారితోనే టెంపుల్కి వెళ్ళాను. ఇది 2 ఇయర్స్ ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా, 2 ఇయర్స్ ముందు నుంచి ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా, మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్కి వెళ్ళాం. శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు, ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు, సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను, అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా, నేనేమి నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు, పెళ్ళి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు, దాన్ని మీరు అంత ఇష్యూ చెప్పారు. అదే ఒక బేలతనంగా మాట్లాడే వ్యక్తి కాదు మీరు, మీరు ఒక భరతనాట్యం టీచర్, మీరు మీ కాలు మీద నిలబడగలరు, మీరు ఎందుకు రామ్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు? ఇవన్నీ ఆవిడ అదే ఆరోపిస్తే వాళ్ళతో ముందుతారా? ఇంకో పర్సన్ పేరు చెప్తారు మీకు, 10 మందితో ఉన్నారంటే 10 మందితో ఉండే. అలా మీరు అనకండి. ఆవిడకి టికెట్ శ్రీను గారు చెప్తున్నాను వినండి, ఆవిడ టికెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు నా హస్బెండ్ అక్కర్లేదు, నాకు టికెటే కావాలి, నేను సూసైడ్ చేసుకుంటాను, తనకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు టికెటే కావాలని చెప్పినప్పుడు శ్రీను గారే ఆవిడతో ఎందుకని విభేదాలు ఎందుకని ఆవిడకి టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాలి. ప్రతిరోజు గడప గడపకి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి డోర్ కొట్టి
శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది, శ్రీని గారికి మాధురికి ఎఫ్ఐఆర్ ఉంది అని ప్రతి డోర్ టు డోర్ ఆవిడ చెప్పారు. ప్రతి డోర్ టు డోర్, అది తప్పు కదా అండి? అలా చెప్పచ్చా? చెప్పండి మీరే. మీ సిస్టర్ పొజిషన్ నేను ఉంటే మీరేం చేస్తారు చెప్పండి. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పారు ఆవిడ. ఆవిడ చెప్పకుండా ఆ రోజే ఆ ఫ్యామిలీని తేల్చుకోవచ్చు కదండి. మీరు రండి మా ఇంటికి మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజే హస్బెండ్ పిలవచ్చు కదండి. టూ ఇయర్స్ బిఫోరే టికెట్ అడగకుండానే మీరు ఆమెతో మాట్లాడద్దండి, నాతో ఉండండి, మనం కలిసి ఉందాం, మీ టికెట్ చేయండి అని హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు కదండి. టికెట్ కోసం నువ్వు హస్బెండ్ వద్దనుకుని నువ్వు టికెట్ కోసం వెళ్ళి నా లైఫ్ని రోడ్డు పెట్టి అతని లైఫ్ని రోడ్డుని పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు వచ్చి నువ్వు దొంగ ఏడుపు లేడిస్తే నా లైఫ్కి ఎవరండి రెస్పాన్సిబుల్? చెప్పండి మీరందరూ. నేను ఇది క్వశ్చన్ చేయడానికి వచ్చాను. ఇప్పుడు ఆవిడ రాజకీయాలు ఆవిడ చేసుకోవాల్సింది, నన్ను ఎందుకు మధ్యలో లాగాలి? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పిల్లలతో వాళ్ళు చూసుకోవాలి, నన్ను ఎందుకు మధ్యలో లాగాలి? నా లైఫ్కి ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి మరి. ఇప్పుడు మరి అదే కదండి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను, వాళ్ళే నన్ను పిలిచారు. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు. నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను. పార్టీ 2022లో 22 అక్టోబర్ లో అక్టోబర్ లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్ లోనే ఇచ్చేసారు. ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టెక్కర్ లో చాలా ఎక్కువ ఉంది, అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను 2009 నుంచి క్లాసికల్ డాన్స్ చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు, కోలాటం చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు, వైశ్యస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టెక్కర్ లో. ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇక్కడ మచ్చేసారు కదా. వైశ్యస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక 100 మంది నేర్చుకున్నారు డాన్స్. డాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో బ్యాడ్గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. వారు వాళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్కి? చెప్పండి మరి మీరే. ఓకే ఓకే అడుగా. ఏంటి ఒకటి అప్పుడు నేను చెప్పింది మీకు అర్థం అవ్వట్లేదు. నేను 2022లో అతనితో నేను కలిసి లేను. నా ఫ్యామిలీతో, నా హస్బెండ్తో, నా పిల్లలతోనే నేనున్నాను. నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను. ఈవిడ రాజకీయ లబ్ధి కోసం, ఈవిడ టికెట్ మీద కోరికతో ఎలా డీఫేమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి, ఈవిడ క్రియేట్ చేసింది, ఈవిడ క్రియేట్ చేసి ఆ టికెట్ కోసం ఇదంతా చేసింది. ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను. అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీని గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది. ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? తను చెప్తున్నాను కదా, తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు. ముందు ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి, వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆజ్యం పోసినట్టు అంటే ఇప్పుడు మా దూరం పెట్టడం జరిగింది. నేను 1 ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి. 1 ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక 1 ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను. ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ 1 ఇయర్, ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక పాస్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని, ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. అదే చెప్తున్నాను, నేను ఒక 1 ఇయర్ జాగ్రత్త పడ్డాను, నేను 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది. నేను 1 ఇయర్ చాలా పేషెన్స్తో, చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది.
ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని. టూ ఇయర్స్ బిఫోరే దివల్ మాధురి అని టక్కల్గా పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకండి చెయ్యాలి? నిజంగా ఎస్ ప్రొసీడ్ అవుతామండి. ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్, ఈ లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతనే ఇస్తారే, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు ఆ బావిడ ఏం చెప్పింది మనీ నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేనేం సమాధానం చెప్పాలంటున్నాను ఆ టైటిల్స్కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో, కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు, వాళ్ళకే ఈ సమాధానాలు ఎవరైతే రాశారో వాళ్ళకే. ఇవి అందరికీ కాదు కదా, అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి. మీరు శ్రీని గారికి అడగండి అమ్మ. బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్ 6 ఇయర్స్ అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ 25 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను? చెప్పండి మీరే. నాకు తెలీదు వాళ్ళ పిల్లలు వచ్చారు, నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్గానే చెప్తున్నాను, నాకు వాళ్ళు వచ్చి నిన్న యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చ జరిగిందని, ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలీదు. తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. చెప్పండి.